విక్రమ్ అనే మూవీ అండి అండ్ యాక్చువల్లీ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండ్ నాగార్జున సార్ వచ్చింది దాని నుంచే నాగార్జున సార్ ఫస్ట్ మూవీ అది ఇంట్రొడక్షన్ అలాగే మీది కూడా ఈ విక్రమ్తో మీరు కూడా ముందుకు వస్తున్నారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఆల్ ద బెస్ట్ సార్ ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ సురేష్ గారు సాంగ్ మాత్రం చాలా బాగుంది సురేష్ గారు పడిపోయి పడిపోయా అని అంటే ఇప్పుడు కొత్తగా లెవెల్లో పడేవాళ్ళందరూ మేబీ నెక్స్ట్ నుంచి ఈ సాంగ్ వింటూ ఉంటారేమో ఈ సాంగ్ మా ఫ్రెండ్ సత్య కొరియోగ్రఫీ చేశాడండి చాలా బాగా చేశాడు అంటే మూవీలో అన్ని ఫోర్ సాంగ్స్ సత్య చేశాడండి అండ్ ఈ సాంగ్ ఏంటంటే వినేయ్ కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది ఇప్పుడు నేను అదే నేను చెప్పాను కదా ఎవరైనా కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళందరూ మేబీ ఈ సాంగ్ వింటారేమో అంటే అంత క్యాచీగా ఉంది ఆల్ ద బెస్ట్ ఎంటర్ క్రూ ఆల్ ద బెస్ట్ అండ్ చాలా బాగా చేశారు మీరు బాగున్నారు ఫైట్స్ చూసాం ఫైట్స్ కూడా కుమ్మేశారు మీరు మిమ్మల్ని టీవీలో చూడడం కానీ లైవ్లో ఎప్పుడు చూసింది లేదు నేను మీరు చేసిన సాంగ్స్ అవి నేను చాలా చూశానండి చాలా ఇన్స్పైర్ అనమాట ఈ సాంగ్కి మేము మీరు కరెక్ట్ అనేది మేము అనుకున్నాం అందుకని మీ ద్వారా ఈ సాంగ్ని పడిపోయా పడిపోయా అనే సాంగ్ని మీ చేత లాంచ్ చేపిద్దామని థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాకు ఇంత సపోర్ట్ చేసి మీరు వచ్చి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు మీ టైం స్పెండ్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ సార్ అలాగే మా సాంగ్స్ అన్నీ కూడా సత్య మాస్టర్ చేశారు ఆల్మోస్ట్ ఫోర్ సాంగ్స్ చేశారండి మా సత్య మాస్టర్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి మీరు ఇప్పుడు చూసారు కదా మాస్టర్ చాలా బాగా వచ్చాయి అలాగే మా సార్ అసలు అంటే ఫస్ట్ సినిమాకి కొత్త హీరోకి ఇంత బాగా అంటే లైవ్ లేచి ఇంత హార్డ్ వర్క్ చేసి అసలు ప్రత్యక్షను టచ్లో ఉంటూ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చ మ్యూజిక్ ఇచ్చారు ఆ సాంగ్స్ కూడా మార్కెట్లో చాలా సురేష్ గారు చాలా బాగా ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు ఈ విక్రమ్ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి బైర్రాజ్ నాగవరం గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను యాక్చువల్లీ వారు ఈ సినిమాని నాకు అప్పగించినప్పుడు చేయగలుగుతారని కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఎట్లా ఆదరిస్తారో జనాలు అనే టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది అలాంటి సర్కం టెన్సెస్లోనే చేయడం జరిగింది సో సార్ అన్నట్టుగా కష్టపడినా ఇష్టప ఇష్టంతో చేసాం అయితే మొన్న ఫస్ట్ సాంగ్ని లెజెండరీ మా గురుగారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసిన అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను కానీ ఆయన పాటలన్నీ విని ఫస్ట్ సాంగ్ తర్వాత ఇంకా పాటలన్నీ కూడా వింటానని చెప్పి విని సార్కి ఒక మాట చెప్పారు ఆర్ వెరీ లక్కీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి సౌండింగ్తో సాంగ్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు కాకుండాను నాకు బాగుంది బాగా అనిపించింది అని బ్లెస్ చేశారు అప్పుడు కొంచెం అమ్మాయ పర్వాలేదు అన్నట్టుగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కొంచెం రిలాక్స్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ చేస్తున్నాను కదా ఎంతైనా కొంచెం టెన్షన్ ఉంటుంది అందరికి తెలుసు తర్వాత ఇప్పుడు రెండో పాట వచ్చేటప్పటికి మాస్టర్ గారు అంటే నాకు వేటూరు గారి పాటలో ఒక లైంగింగ్ గుర్తొస్తుంది వస్తుంది పలుకు రాగ మధురం బ్రతుకు నాట్య శిఖరం అన్నట్టుగా పలుకు రాగ మధురం అంటే అంటే ఆయన మాట్లాడినప్పుడు అంతా కూడా టీవీలోనే చూడటం ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు కలిసింది లేదు పలుకు రాగ మధురం అంటే ఆయన మాట్లాడుతుంటే పాట పాడినంత మధురంగా ఉంటుంది చాలా అంబుల్నెస్తో డౌన్ టు ఎర్త్గా ఎంతో ఎప్పుడు కూడా ఆయన హార్ష్గా మాట్లాడినట్టు ఇక్కడ మనం చూసుండి ఎరగం ఎవరు కూడా చూసుంటారు ఆయన మాట్లాడిన ప్రతి మాట జనాలకి కష్టం అన్నట్టుగానే హృదయానికి అత్తుకున్నట్టుగానే చాలా సౌమ్యంగా సరదాగా సంతోషంగా మాట్లాడతారు అంటే పాట విన్నప్పుడు ఏ సంతోషం కలుగుతుందో అట్లాగే ఆయన మాట్లాడినప్పుడు ఆ సంతోషం జనాలకు కలిగిస్తారు ఆయన అట్లాగే బ్రతుకు నాట్య శిఖరం అని అంటే నాకు తెలిసి ఇంకేం చెప్పాలి కష్టపడి కింద నుంచి చాలా కింద నుంచి పైకి వచ్చే వాళ్ళందరికీ ఆయన మాతృకని నేను భావిస్తున్నాను ఇప్పుడు నేను కూడా ఎక్కడి నుంచి వచ్చానన్నది నాకు తెలుసు చాలా కష్టపడి మ్యూజిషియన్గా ఒక పర్కిషన్ ప్లేయర్గా స్టార్ట్ అయ్యి ఇవాళ నాకు ఈ అవకాశం దొరికింది అలాగే కష్టపడి పైకొచ్చే ప్రతి ఒక్కరికి ఆయన ఒక రోల్ మోడల్గా మాతృకగా అది నాకు అనిపిస్తూ ఉంటుంది బ్రతుకు నాట్య శిఖరం నాట్య శిఖరాల్లో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు ఇప్పుడు ఆల్రెడీ పీక్లో ఉన్నారు ఆయన ఏది చేసినా కుమ్ముడే అట్లా అటువంటి మాస్టర్ గారు రెండో పాటని రిలీజ్ చేసేటప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది నా పేరు హరిచందన్ ఈ విక్రమ్ అనే మూవీకి డైరెక్ట్ చేస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు సెకండ్ సాంగ్ పడిపోయా అనే సాంగ్ హేమచంద్ర గారు పాడారు దీన్ని మా అభిమాన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు ఆల్రెడీ ఏంటంటే వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ విక్రమ్ అనే లవ్ స్టోరీ ఒక రైటర్ రైటర్ లవ్ స్టోరీ ఇది దీన్ని విక్రమ్ అనే మెయిన్ లీడ్ రోల్ వచ్చి మా నాగవర్మ గారు నాగవర్మ గారు చేశారు చాలా బాగా చేశారు దాంతోపాటు దీంట్లో ఆల్రెడీ ఏదైతుందో కథ ఈ కథ ఏంటంటే ఒక మ్యూజికల్ టెంప్లెట్ ఈ మ్యూజికల్ టెంప్లెట్లో కథ అనేది మ్యూజిక్ కథలో ఒక భాగం ఇది కాబట్టి ఏంటంటే దాన్ని మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ ప్రసాద్ గారు చాలా చక్కగా దాన్ని ఆల్రెడీ ఏంటంటే ట్యూన్స్ ఇవ్వడం కానీ దాన్ని వర్కౌట్ చేయడం కానీ ఆ కథ పరిధిలో చాలా బాగా ఇచ్చారు అతను దానికి తగ్గట్టుగా మా కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారు ఫోర్ సాంగ్స్ చేశారండి మొత్తం ఫోర్ సాంగ్ చేశాడు ఇంకో సాంగ్ వచ్చి కపిల్ మాస్టర్ చేశాడు ఈ ఫోర్ సాంగ్స్ ఆల్రెడీ సత్య మాస్టర్ ఏంటంటే దీంట్లో సోలో సాంగ్స్ ఉన్నాయి ప్లస్ ఏదైతుందో మాంటేజెస్ ప్లస్ ఏంటంటే ఈ దీంట్లో లవ్ జర్నీ ఉంటుంది దాన్ని తగ్గట్టుగా కూడా మొత్తం ప్రాపర్గా డిజైన్ చేస్తూ చాలా చక్కగా చేశాడు మా విక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ రెండో సాంగ్ రిలీజ్ చేసినటువంటి నా ఫ్రెండ్ శేఖర్కి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే చాలా అకేషన్స్కి నా స్టూడియోకి సంబంధించి కానీ ఇంక చాలా అకేషన్స్కి శేఖర్ నేను మా చాలా అకేషన్స్కి వచ్చారు ఈ ఈ మూవీ దీని దీని స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను కొరియోగ్రాఫీ చేసినటువంటి మూవీకి సంబంధించినటువంటి సాంగ్ని రిలీజ్ చేయటం అనేది స్పెషల్ సాంగ్స్ కూడా తను చూశాడు తన ఒపీనియన్ కూడా చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అండ్ లాస్ట్ టైమ్ ఫస్ట్ సాంగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా జరగటం రెండో సాంగ్ శేఖర్ చేతుల మీదగా జరగటం అదే బిఫోర్గా తేజ గారు కూడా పోస్టర్ లాంచ్ చేయటం ఇదంతా కూడా ఒక జర్నీ లాగా జరుగుతుంది సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ లాక్డౌన్ అలాగే నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్రముఖులు రిలీజ్ చేస్తున్నారు తొందరలో అలాగే బిఫోర్ రిలీజ్ ఒక మంచి అకేషన్స్తో మంచి ఈవెంట్తో ముందుకు రావటం జరుగుతుంది బై లక్ గాడ్ గ్రేస్ అంతా బాగుంటే కనుక థియేటర్స్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మా హీరో గారు అందరూ కూడా టీం అందరం కూడా మా డైరెక్టర్ గారు అందరం కూడా అనుకుంటున్నాము అలా మంచిగా జరగాలని అలాంటి సందర్భం రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా ఈ సాంగ్స్ అన్నీ కూడాను అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా ఎందుకంటే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది సాంగ్స్ అన్నీ కూడాను మాంటే సాంగ్స్ ఉన్నాయి డ్యాన్స్ ఓరియెంటెడ్ సాంగ్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి దీంట్లో ప్రతి సాంగ్ కూడా అందరికీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ముందుగా ప్రొడ్యూసర్ అండ్ మా హీరో నాగవర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఎంత మంచి ట్యూన్స్ ఇచ్చినటువంటి నా ఫ్రెండ్ సురేష్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా డైరెక్టర్ గారు హరిచందన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ మూవీకి డిఓపిగా వేణుగారు వేణుగారు మిస్ అయ్యారు కొంచెం బిజీగా ఉండి వేణుగారు కూడా అద్భుతంగా సాంగ్స్ని కానీ మూవీని కానీ తీయటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సాంగ్ రిలీజ్ చేసి టీం అందరికీ బ్లస్ చేయడానికి వచ్చినటువంటి నా ఫ్రెండ్కి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బ్రదర్